రాజశేఖరరెడ్డి గారు. ఈ రోజున అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించకుండా 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండరంటే దాని అర్థం ఏంటి? మేము కూడా అనొచ్చు, చంద్రబాబు గారికి వయసు అయిపోయింది 70 ఏళ్ళు నశాల్సిన ఉండనొచ్చు, కానీ మా సంవత్సరం 2 వస్తుంది మనం. అలా సభమోహన్ గారు మీకు 2-3 సంవత్సరాలు మేము కూడా అనొచ్చు నష్టపరితాలు మీరు ఉండరని, కానీ మా సంవత్సరం 2 వస్తుంది. అంటే మీరు ప్రజాస్వామ్యం గురించి నీతి గురించి చాలా స్పీచ్లు గంటలు గంటలు మాట్లాడుతున్నారు మీ అనుకూల మీడియాలో, అది ఎంతవరకు సబబు? అలాగే ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు, జ్యుడిషియరీ వ్యవస్థ గురించి, పొలిటికల్ వ్యవస్థ గురించి, లెజిస్లేషన్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి. ఇది మాడే వ్యక్తి మరి రాజ్యాంగబద్ధంగా ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ఒక వ్యక్తి ఆ సీట్లో ఉండడానికి చెప్పడం అంటే మీకు మీ ఊహ అనుకుంటున్నారా అనుకోవాలా? మేము మీ జ్యోతిష్యం చెబుతాను అనుకోవాలా? కుట్ర చేస్తాను అనుకోవాలా? లేదా ఆయన ఆయనకి ఏమన్నా హాని తలపెడతాను అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి దానికి సమాధానం చెప్పాలి. మీరు నిన్న ముసలి కన్నీరు కాలుస్తున్న అమరావతి గురించి, మీకు ఓట్లు వేసింది ఎవరు? మిమ్మల్ని మేయర్ చేసింది ఎవరు? మిమ్మల్ని ఎంపీ చేసింది ఎవరు? అంటే రాష్ట్రం గురించి మీకే ఏదో చాలా పెద్ద బాధ్యత ఉన్నట్టు, రాష్ట్రం గురించి మాకు బాధ్యత లేనట్టు. అంటే రాష్ట్రం అంటే అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాలేనా? మీరు 200 దేశాలు చేస్తారని చెప్తున్నారు కదా, పక్కనే ఉన్న విజయవాడ ఎందుకు చేయలేదు? పక్కనే ఉన్న నూజివాడ ఎందుకు చేయాలా? పక్కనే ఉన్న గుడివాడ ఎందుకు చేయాలా? పక్కనే ఉన్న గుంటూరులో ఎందుకు చేయాలా? అదే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అంటే 29 గ్రామాలే రాష్ట్రమా? అలాంటి గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి, ఒక 1000 మండలాల దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుగుతాను రాష్ట్రం. ఏ శ్రీకాకుళం జిల్లాలో వలస కనిపించట్లేదా? పేదరికం కనిపించట్లేదా? విజయనగరం జిల్లాలో రాయలసీమలో కరువు కనిపించట్లేదా? అంటే ఒక అమరావతి పచ్చగా ఉంటే మొత్తం రాష్ట్రం అంతా పచ్చగా ఉంటానా? ఆనాడు మనందరం కూడా కలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం, ఇవాళ అనిపిస్తున్నాం మళ్ళీ అదే రకమైన తప్పు చేద్దామా? మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలి, మాకు ప్రత్యేక రాయలసీమ కావాలి అని ప్రజలు ఉద్యమిస్తే మీకు సంతోషం ఉంటుందా? అలా కాకుండా 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేద్దాం. ఆల్రెడీ విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే రైల్వే ఇది ఉంది. అలా బీజేపీ నాయకులు కూడా చాలామంది చెబుతున్నారు అమరావతిని అంగుణం కూడా కదలనీయము, ఏపీలో ప్రజాస్వామ్యం లేదని. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు తర్వాత సంగతి, మీరు రైల్వే జోను ఫస్ట్ విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదు. ఈరోజు 4 ఎంపీలు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1 ఇయర్లో మీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్పనిచ్చి ఒకటంటే ఒకటే మీరు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పని అని చేస్తారా? మీరు కనీసం రైల్వే జోన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రైల్వే జోన్ వర్క్ అయినా స్టార్ట్ చేశారా? అంటే మీరు చేయాల్సిన పనులు కేంద్రం నుంచి చేయకుండా మీరు ఆ బీజేపీ ముసుగులో ఉండి తెలుగుదేశం పార్టీ పన్నే కుట్రలకే మీరు మద్దతు పలకడం ఎంతవరకు సవ్వాలని మీరు ఆలోచించుకోవాలి సార్. అలాగే సభమణి గారు కూడా ఒకసారి ఆత్మవ్యత చేసుకోవాలి. మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసే చేష్టలు కానీ ఏ సిద్ధాంత ప్రజాప్రతినిధి చేస్తున్నారు మీరు? మీరు చాలా విషయాలు చెప్తున్నారు, ఏది పంచాయతీ రంగుల గురించి చెప్తున్నారు, ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తున్నారు, అమరావతి రాజధాని గురించి చెప్తున్నారు, అవినీతి గురించి చెప్తున్నారు. తర్వాత కొంతమంది కొత్తగా మళ్ళీ ఒకటి స్లోగను, ఎవరైనా అరెస్ట్ చేస్తే మంత్రుల్ని బీసీ మంత్రులు అరెస్ట్ చేస్తున్నారు. మచిలీపట్నంలో చనిపోయిన నాయకుడు బీసీ నాయకుడు కాదా? మరి ఈఎస్ఐ కార్మికులు అది స్కామ్ జరిగితే కార్మికులు బీసీలు కాదా? అంటే అధికార పక్షంలో మీ ఉండి అధికార పార్టీలో మీ ఉంటే అధికార పార్టీ నాయకుడిని హత్య చేసి అరెస్ట్ కూడా చేయొద్దని చెప్తున్నారు. అరెస్ట్ చేస్తేనేమో బీసీలు అణగొక్తున్నారు, పక్షపూర్తిగా వారుస్తుందని చెప్తున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే మీ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, ఓకే తప్పులేదు, కానీ వీటన్నిటికీ ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము ఉన్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ గారు ఉన్నాడు, అది మీరు భరించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎంతమంది కలిసి ఇన్ని రకాలుగా రకరకాల పార్టీల పేర్లు చెప్పి రకరకాల వ్యక్తులందరూ కూడా
ఒక సామూహిక దాడి మీరు వైఎస్ఆర్సీపీ మీద ఒక వ్యక్తి మీద జగన్మోహన్ గారి మీద చేస్తున్నారు. మరి ఆనాడు భారతదేశ అర్జునుడు ఒక్కడే అంతమందిని ఎదుర్కొన్నాడు. ఈరోజు మీరు అంతమంది కలిసి వచ్చినా కూడా పైన భగవంతుడి ఆశస్సులు జగన్మోహన్ గారికి ఉన్నాయి, మరి కింద ప్రజలు దీవెనలు ఉన్నాయి. తప్పనిసరిగా మేము ఈ 5 సంవత్సరాలు పరిపాలించాలని వచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు చేస్తాం. ఏ వర్గం మీదో ఏ ప్రాంతం మీదో ఒక కక్షపూరితంగా కానీ చేసేటువంటి ఆలోచన మాకు కానీ మా నాయకుడికి కానీ లేదు.